వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు మనం రోజువారీగా ఇంట్లో చేసుకునేటటువంటి నాలుగు రకాల వేపుళ్ళని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ నాలుగు రకాల వేపుళ్ళు రైస్ లోకి చాలా రుచిగా ఉంటాయండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ పల్లీ కారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ మీరు 1/4 కిలో గోరు చిక్కుడుకాయలు తీసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసి కాస్త సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకోండి. చూసారు, ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీ కారం తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ఒక బాండిల్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పు వేసుకొని వేయించుకోండి. ఫస్ట్ ఈ వేరుశనగ పప్పుని లైట్గా వేగనివ్వండి. ఇప్పుడు ఈ వేరుశనగ పప్పు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/8 ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని మాడకుండా అన్నీ కలిపి దోరగా వేయించుకోండి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరి ముక్కలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోండి. అలాగే 10 లేదా 15 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ సాల్ట్ నేను కల్లుప్పు వేశాను, మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవద్దు, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బాండిల్ వేడి చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 1-2 ఎండుమిరపకాయలు లతుంచి వేసుకొని వేయించుకోండి. దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా వేగేటప్పుడే దీంట్లో కాస్త పసుపు వేసుకోండి, 1/2 టీ స్పూన్ వేసుకోండి. పసుపు కూడా వేసుకొని 2 లేదా 3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి గోరు చిక్కుడుకాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి మనకి. జస్ట్ 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆ టేస్ట్ కోసం. ఇలా ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్, ఈ పల్లీ పౌడర్ మొత్తం వేసుకోండి. ఇలా ఈ పల్లీ పొడి మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా రైస్లో కానీ లేదా పప్పుచారు, రసం ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా తినండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ, తోటకూర వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఫస్ట్ ఇలా ఒక రోల్ తీసుకొని దీంట్లో వేయించిన ధనియాలు 1 టీ స్పూన్, వేయించిన జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని రెండు కలిపి మెత్తగా దంచుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సీలో వేసుకోండి. ఇలా మెరిగిన తర్వాత దీంట్లో 10 లేదా 12 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇవి రెండు కూడా వేసుకొని మెత్తగా దంచుకోండి. కారం మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకాస్త కారం యాడ్ చేసుకోండి. దీంట్లో ఇంకా మీరు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేయలేదు, మీకు ఇష్టం ఉంటే ఎండు కొబ్బరి వేసుకొని దంచుకోండి. ఇలా దంచుకున్న తర్వాత దీన్ని అంతటినీ తీసి ఒక గిన్నెలో వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు రెండు కలిపి 1/2 టీ స్పూన్ తీసుకోండి. శనగపప్పు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు కాస్త ఎక్కువ వేసానండి, తినేటప్పుడు బాగుంటుంది అని. మీకు వద్దు అనుకుంటే 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. ఈ ఆవాలు చిటపట అనిందాకా వేగనివ్వండి. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 ఉల్లిపాయ వేసుకొని దోరగా వేయించుకోండి. ఈ ఉల్లిపాయ కూడా ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 4 కట్టల తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి కలిపి దీనికి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనివ్వండి సిమ్లో పెట్టి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే ఈ ఆకుకూర మనకు బాగా మగ్గుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోండి. సిమ్లోనే లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలి. ఈ వాటర్ ఆకుకూరలో నుంచి మనకి వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అలా ఇంకిందాకా వేయించుకోండి. చూసారా, ఈ తోటకూర ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా దంచిపెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం వేసుకొని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం వేయించుకొని దించుకుంటే సరిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి.
ఇప్పుడు మన మూడవ రెసిపీ బీన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో 1/2 kg బీన్స్ ముక్కలు వేసుకోవాలి. బీన్స్ ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ బీన్స్ కూడా లేతగా ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి. ఇలా ఉంటే ఫ్రై చాలా బాగుంటుంది. ముదురుగా ఉన్న బీన్స్ అయితే కొంచెం టేస్ట్ మారుతుంది. దీంట్లో 1/2 glass దాకా వాటర్ పోసుకోండి. ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బీన్స్ బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ బీన్స్ ఉడికాయి అనుకున్న తర్వాత మూత తీసి చూడండి. చూసారా మనకి వాటర్ కూడా మొత్తం ఇంకిపోయాయి. ఎక్కువ వాటర్ పోసుకున్నారనుకోండి మనకి వాటర్ వేస్ట్ గా పారబోయాల్సి వస్తుంది. అందుకని కొంచెం వాటర్ తోనే ఉడికించుకోండి. చూసారా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికిన తర్వాత ఈ బీన్స్ ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి కారాన్ని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి, 2 కొబ్బరి ముక్కలు కొన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం వేసుకోండి. వీటిలన్నింటినీ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త జీలకర్ర కూడా వేసుకుంటారండి. మీకు ఇష్టం ఉంటే జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాణీలు పెట్టుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేగనివ్వండి. ఈ ఆవాలు వేగిన తర్వాత 3 ఎండుమిర్చిలు అత్తుంచి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బీన్స్ ముక్కలన్నీ వేసుకోండి. ఈ బీన్స్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 1-2 లేదా 3 నిమిషాలు నిదానంగా వేయించుకోండి. కాస్త వేగితే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు 1-2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కారం మొత్తం వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. కారాన్ని ఎక్కువసేపు వేయించొద్దు, టేస్ట్ మారిపోతుంది. కారం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం బాగా కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. మీకు ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. నేను ఆల్రెడీ ఈ ముక్కల్లో వేసి ఉడికించాను కదా ముక్కలు, అందుకని ఉప్పు వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. మొత్తం కలుపుకొని వేడివేడిగా పప్పు చారు, టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్ గా తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు మన 4వ రెసిపీ వంకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. దీంట్లోనే 2 పచ్చిమిర్చి, పెద్ద సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో 1/2 కిలో వంకాయలు వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ నేను కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో వేసి పెట్టుకున్నానండి. ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకోండి. 1/2 kg తీసుకున్నాను ఇక్కడ నేను. ఈ వంకాయల్ని ఇలా ముందుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో వేసి పెట్టుకోవడం వల్ల కలర్ మారకుండా ఉంటాయండి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ కి మూత పెట్టి ఫ్లేమ్ ని సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకుని వంకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మీరు ఇలా మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. అలా మగ్గించుకోవడం వల్ల అడుగున మాడకుండా ఉంటుంది, అలాగే వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా 2 కొబ్బరి ముక్కలు వేసుకోండి. దీంట్లోనే 1/20 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు కారానికి బదులు ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, అలాగే ఇంకొంచెం కారం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం వంకాయలు వేయించేటప్పుడు ఉప్పు వేసున్నామండి, అందుకని చూసి వేసుకోండి ఉప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీకి వేసుకోండి. చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకొని ఈ కొబ్బరి కారాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి వంకాయలు కూడా బాగా మెత్తబడి ఉంటాయి. చూడండి వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి కదా. ఇలా వంకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కారాన్ని వేసుకోండి. ఈ కొబ్బరి కారానికి బదులు మీరు పప్పుల పొడి కూడా వేసుకోవచ్చండి. పప్పుల పొడి వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది, లేదా ఇలా చేసుకున్నా కానీ బాగుంటుంది. ఎలా చేసుకున్నా ఈ వంకాయ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి కారం మొత్తం వేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. అంతే అండి, చాలా సింపుల్. దీంట్లో ఇంకా మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుచారు, టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇలాంటి వాటిల్లో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. చూసారు కదా రైస్ లోకి ఎంతో రుచిగా ఉండే 4 రకాల వేపుళ్ళు.
తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి నాలుగు రకాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.